నేను ఇటీవల ఫీల్డ్లోకి వచ్చినప్పుడు క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు అనేక రకాలుగా ప్రజలు కలుస్తున్నాను కానీ కొన్ని ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా కలుస్తున్నాను అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ జెండా మోశారు బుజ్జాలు అరిగిపోయేట్టుగా మోశారు కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రాణ త్యాగాలు చేశారు ఆస్తులు పోగొట్టుకున్నారు కానీ ఒకసారి కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నా ఆ కుటుంబం తిరిగి తెలుగుదేశం పార్టీ జెండా మోసింది తప్ప పక్క చూపులు చూడలేదు ఇది ఒక ప్రత్యేకత తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆస్తి మీరే సర్వస్వం మీరే 42 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ ఆ గ్యాప్ ను ఫిల్ అప్ చేస్తూ వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ గర్వపడుతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా జగ్గంపేటలో ఎక్కడ అభివృద్ధి జరిగినా దానికి చిరునామాగా తెలుగుదేశం పార్టీ ఉంది కార్యకర్తలు ఉన్నారు ఇది గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ సమక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం రాకపరపు మీరు ఒకసారి చూస్తే సమక్షేమ కార్యక్రమాలు లేకుండా అధికారం అంటే పెత్తందారి వ్యవస్థ కింద ఉండేది ప్రజలకు భాగస్వామ్యం లేని పరిస్థితి బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత లేని పరిస్థితి అక్కడి నుంచి చరిత్ర తిరగరాసిన ఎగో పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ జైత్ర యాత్ర ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది ఈరోజు తెలుగు జాతి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ప్రపంచంలోనే ఒక అగ్రస్థాయికి పోయే పరిస్థితికి వచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సమాజానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ సందర్భంగా బాధ్యత కాలేదు ఇది నిరంతరం ఉంటుంది నేను ఒక్క విషయం ఇక్కడే కార్యకర్తలందరినీ కోరుతున్నా కార్యకర్తలందరూ ఉన్నారు కానీ ఆ కార్యకర్తలకు హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసి ఆర్గనైజేషన్ సమర్థవంతంగా పెట్టి ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమైన కార్యక్రమాలు పెట్టగలిగితే ఇంకా పార్టీకి ఎప్పుడు తిరుగుండదు ఎట్టి పరిస్థితుల్లో ఓటమి ఉండదు ఇప్పుడే నెహ్రూ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడనే నిన్న సాయంత్రం కార్యకర్తల మీటింగ్ ఉందంటే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి మీ అందరికీ ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీ ఆఫీస్కి ఒక వాట్సాప్ పంపించారు ఆ వాట్సాప్ పంపిస్తే ఆ స్లైడ్స్ అన్ని రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు తయారు చేసి ఇక్కడ డిస్ప్లే చేయగలిగారంటే అది వారు చెప్పింది క్రమశిక్షణన్నారు కానీ సమర్థత ఇక్కడ ఉండే నాయకత్వానికి ఆ సమర్థత ఉంది ఇమ్మీడియట్ గా చేయగలిగారు ఇక్కడ ఎట్టయితే చేశారో నేను ఒక మెసేజ్ ఇస్తే లాస్ట్ మైల్ లో ఇప్పుడు అందరూ మీరు వచ్చారు 2500 మంది నియోజకవర్గంలో ఉన్నారు మన పార్టీకి ఒక హైరార్కీ ఉంది ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దేశంలోనే కార్యకర్తలకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు సమైక ఆంధ్రప్రదేశ్ లో కూడా అంత మునుపు ఏరే పార్టీ ఆఫీసులకు పోతే వీళ్ళు డబ్బులు ఇచ్చి కాఫీ తాగాలి లేకుంటే డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి అపాయింట్మెంట్లు కావాలి కానీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా ఆఫీస్కి వస్తే సొంత ఇంటికి పోయినప్పుడు ఏ విధంగా గౌరవం ఉండాలో ప్రత్యేకంగా మిమ్మల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇప్పుడు కూడా క్యాంటీన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ లో గానీ అమరావతి లో గానీ మధ్యాహ్నం పూట ఎవరైనా వస్తే భోజనం చేయకుండా పోయే పరిస్థితి లేదు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తలకు జీవిత బీమా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. ఇప్పుడు కూడా మనం ఒకటి ఆలోచిస్తున్నాం, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే రాష్ట్ర పార్టీ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు అవసరమైతే ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలు ఎవ్వరు కూడా అనాథలు కాదు. ఎవరున్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఒక భద్రత ఉంటుందనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఈ భవిష్యత్తులో కూడా ఇంకొక స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. నన్ను గౌరవించారు, పార్టీ మీద ప్రేమతో ముందుకు పోయారు. అధికారం వచ్చినప్పుడు కొంతమందికి పనులు కాలేదని కూడా అసంతృప్తి ఉంది. కానీ భవిష్యత్తులో ఇది జరగకుండా ఒక పగడ్బందీ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. తప్పకుండా నేను మీ అందరికి అభిస్తున్నా, మీరు చేసే పని విధానమే మీకు శ్రీరామ రక్షణ. మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒకప్పుడు ఆర్గనైజేషన్ పై నుంచి ఉంది, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండల పార్టీ, కాన్స్టిట్యూన్సీ పార్టీ, మండల పార్టీ, గ్రామ పార్టీ, అనుబంధ సంస్థలు. ఇప్పుడు నేను మొత్తం రీఆర్గనైజ్ చేశాం. ఎన్నికల కోసమే కాకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే సారథుల్ని ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే క్లస్టర్ని పెట్టాం. 25,000 ఓట్లకు ఒక క్లస్టర్, 5,000 ఓట్లకి ఒక యూనిట్ కింద పెట్టాం. బూత్ని యథావిధిగా ప్రతి ఒక్క బూత్ ఉంటుంది కాబట్టి బూత్ను పెట్టాం. ఇంకో పక్కన 50-100 ఓట్లు దానికంటే పైన పోతే ఇంకొకరిని తీసుకున్నాం. 100 ఓట్లకి ఒక సెక్షన్ అన్నాం, కానీ ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉంటే అనిపించింది, ఈరోజు కుటుంబ సాధికార సారథి ఒక కుటుంబానికి ఏ విధంగా పైకి దేవాలలో తీసుకొచ్చే విధంగా పెత్తనం చేయడానికి కాదు, వాళ్ళని అన్ని విధాల ఆదుకొని వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా సమక్షేమ పరంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ సాధికార సారథికి ప్రతి ఒక్క కుటుంబానికి అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక 2,500 మంది ఇక్కడ ఉన్నారు. మీరు మామూలు కాదు. ఆ 25-30 కుటుంబాలకి మీరు ఒక సారథిగా ఉంటారు. సమక్షేమ కార్యక్రమాలు అందరికీ ఈరోజు హామీ ఇస్తున్నాం. ఈ హామీని నెరవేర్చాలంటే మీరే దానికి నాయకత్వాన్ని వహిస్తారు. మీకే ఆ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ ఒక తప్పు చేయకుండా మంచి వ్యవస్థను తీసుకొద్దాం. అదే మార్గం, ఏ పని ఆ గ్రామంలో జరగాలంటే బూత్ కమిటీ కానీ, యూనిట్ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, పంచాయతీ కమిటీ కానీ మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కానీ ఇంకొక పక్క నేను ఇప్పుడు ఇంత మునుపు కూడా ఒక తమ్ముడు ప్రశాంత్ వర్మ అనుకుంటా, రంపచోడవరం కాన్స్టిట్యూన్సీ, చాలా బాగా చూశారు. ఎంత ఫ్లూయెంట్గా సైకోన్ గురించి పాట రాశాడంటే అంత బాగా రాశాడు. అంటే మీలో చాలామందికి టాలెంట్స్ ఉన్నాయి. మీరు కానీ మెదడుకు పని పెడితే బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడ ఒకే విషయం ఆలోచిస్తున్నా, ఇక్కడ వేదిక పైన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, మాకు తెలివి లేదు కాబట్టి కిందన కూర్చున్నామని లేదు. మీకు అవకాశం ఇస్తే మీలో చాలామంది వేదిక పైన వాళ్ళకంటే ఇంకా బాగా చేసే సమర్థత మీలో ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.